अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జాయింట్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా, జేఏసీ కూడా కన్వీనర్ నేను. ఈరోజు 8వ రోజు ఆర్టీసీలో సమ్మె విజయవంతంగా కొనసాగుతూ ఉంది. కారణం 8 రోజుల నుంచి వివిధ ఛానళ్ల లోపల ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసేంతవరకు మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఆ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఏవైతే 2222 కోట్లు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన 13-14 వందల కోట్లు ఏవైతే బాకీ ఉన్నాయో అవి కూడా మాకు విడుదల చేస్తే, ఆ డబ్బులు మాకు చెల్లిస్తే ఆర్టీసీ లాస్లో లేదు. అనవసరంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఏదైతే రవాణా శాఖ మంత్రి ఉన్నాడు అతను మాట్లాడాలి, మాకు ఒక ఇన్ఛార్జ్ MDని పెట్టారు అతను మాట్లాడాలి, ఏకంగా ఇంటి పెద్దనే కర్ర పట్టుకొని బెత్తం పట్టుకొని నిలబడితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారు? రవాణా శాఖ మంత్రి అంటాడు, నాకేం సంబంధం లేదు, రవాణా శాఖ మంత్రి నేనైనా కూడా ఆర్టీసీని మాత్రం ముఖ్యమంత్రి చూసుకుంటారు. మరి ఈరోజు మేము రిక్రూట్మెంట్లు చేస్తూ ఉన్నాం, టిమ్ మిషన్లు జారీ చేస్తూ ఉన్నాం, ఇన్ని బస్సులు తిప్పినామని చెప్పి మీడియాకు చెప్తా ఉన్నాడు. మరి ఎన్ని బస్సులు ఎక్కడ తిప్పినావు, ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి? నిన్న టీవీలో చూసిన నేను కూడా వరంగల్ రీజియన్లో పర్ డే ఎర్నింగ్స్ ఒక రోజుకు అక్కడ తిరిగితే అన్ని రెగ్యులర్గా సర్వీసులు అన్నీ తిరిగితే 1,19,00,000 చిల్లర, దాదాపు 1,20,00,000 ఎర్నింగ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఈ 7 రోజుల లోపల నిన్నటి వరకు 25 లక్షలు కూడా రాలేదు ఇప్పటివరకు. అంటే ఎంత లాస్ అవుతుంది, ఎవరిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు? దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, దానికి మేము చింతిస్తున్నాం. కారణం మేము మా గుంతమ కోరికలు కాదు, ఆర్టీసీని కనుక ప్రైవేటైజ్ చేస్తే ఈరోజు బస్సులలో తిరిగే ప్రయాణికులు చెప్తా ఉన్నారు అక్కడక్కడ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. మొన్ననే నార్కెట్పల్లిలో నల్గొండ SP గారు బస్సును చెక్ చేస్తే టికెట్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ ప్రైవేట్ కండక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని వారి మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్టలో కూడా జరిగింది. ఇలాంటివి జరగకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అదేవిధంగా ఆర్టీసీని కాపాడితే మేము కూడా ప్రజల లోపలనే భాగం. మాకు కూడా మా కుటుంబాలు కూడా దాదాపు 50 కుటుంబాలు ఉంటాయి, 50 కుటుంబాలు x 5 దాదాపు 3-4 లక్షలు 50 వేలు. అయితే మమ్మల్ని అందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి KCR గారు ఏదైతే మాట చెప్పిండో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా జీతాలు ఇస్తాం, ట్యాక్సులు రద్దు చేస్తాం, అదేవిధంగా వీలైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం జరిగింది. కానీ మీరు ఈరోజు మేము ఏడా అన్న అంటున్నాడు, గతంలో ఉద్యోగ సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం అని అన్నాడు, కాపలా కుక్కలాగా ఉంటాన్నాడు, నేను మాట తప్పితే తల నరుక్కుంటాన్నాడు. మరి ఎక్కడ తల నరుక్కుంటున్నాను, నువ్వు ఎన్ని మాటలు తప్పినావు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని లేదా? మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి నీవే కదా, మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు, అన్నీ కూడా కొర్రీలు వచ్చినా కూడా మారట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీలో దాదాపు 80,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 80,000 కోట్ల ఆస్తుల మీద కన్నేసిండు, 54 పెట్రోల్ పంపులు వస్తే సంతోష్ కుమార్ అలే అనే వాళ్ళ కొడుకు వరుస అవుతాడు, ఆయనకు అప్పచెప్పిండు అప్పనంగా, అదే కృష్ణారెడ్డి ఆయనకు మొత్తం అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు. ఆర్టీసీని కూడా అప్పచెప్పాలన్న ఆలోచనలో ఉన్నందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఉద్యోగాలు మాత్రం నీళ్లు నిధుల కొరకు ఆ రోజు తెలంగాణ ఉద్యోగం చేసే ఉద్యోగాలు వచ్చింది మాత్రం కేసీఆర్ కుటుంబానికే, తెలంగాణ జనానికి మాత్రం ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ జనాలు ఈరోజు మాకు మేము చేస్తున్న సమ్మెకు సబ్బండ వర్గాలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆల్ పార్టీస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వీరందరూ ఈరోజు సాయంత్రం జేఏసీ మన ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతూ ఉంది, దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా రేపటి నుంచి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మా జేఏసీ ఏ నిర్ణయం ఇస్తే దానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ప్రాణాలకైనా తెగించి ఆర్టీసీని రక్షించుకుంటాం. తెలంగాణ ప్రజలకు మాకు అండగా ఉండాలని చెప్పి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ ద్వారా.